డాక్టర్ గారు, వారం రోజుల నుంచి దగ్గు తగ్గట్లేదండి. ఏదమ్మా నీ రిపోర్ట్స్ ఎలా ఇవి? ఏమైనా మందు అలవాటు ఏమైనా ఉందమ్మా నీకు? మొన్నటిదాకా విపరీతంగా తాగేవాడినండి. ఆ ప్రభుని తెలుసుకున్న తర్వాత పూర్తిగా విడిచిపెట్టేశానండి. ఇంకా తాగట్లేదండి. సరే, నీకు లివర్ ఎఫెక్ట్ అయింది, దాని తగ్గట్టుగా టీబీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మందులు ఇస్తాను, అవి వాడు. అవునా డాక్టర్ గారు? సరేనండి. చాలా జాగ్రత్త అమ్మా, ఈ మందులు జాగ్రత్తగా వాడు, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. ఆ దేవుని మీదే భారం వేసుకో. అవును డాక్టర్ గారు, దేవుడు తప్ప నాకు వేరే ఆధారమే లేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. దేవా, నన్ను రక్షించు, ఈ మరణపాశం నుంచి నన్ను విడిపించు. జీవం కలిగిన దేవుని దూత గారికి మా ప్రణామములు. ప్రణామములు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారా? ఓహో, లూకాసు వార్త 16:20 అయినా మీకు తెలుసు అనుకోండి, దరిద్రుడైన లాజర్ను దేవదూతలైన మీరు అబ్రహాము రొమ్మును ఆనుకునేటట్టుగా చేశారు కదా. ఈ భూలోకంలో ఉన్న జానుగారిని కూడా, ఓహో, ఈయన కూడా తీసుకెళ్దామని వచ్చారా? ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. అయ్య బాబాయ్, అలా నవ్వుతున్నారేంటి? ఆ రోజుల్లో పేద లాజర్ని నీడ లేకుండా చేశా, తిండి లేకుండా చేశా, వస్త్రం లేకుండా చేశా, కురుపులతో ముత్త. ఆ కురుపులను కుక్కలు నాకుతుంటే ఆ స్థితిలో కూడా ఆ ప్రభు అయిన దేవుణ్ణే స్తుతించాడు ఆ మహాభక్తుడు. అందుకే ఆ లాజర్ విషయంలో మేమేమీ చేయలేకపోయాం. కానీ ఈడి విషయంలో అలా కుదరదా, ఎందుకంటే ఈడు 100% ఈడు మా తాలూకా. ఇంతకే నేను ఎవరో మీకు చెప్పడం మర్చిపోయాను, నేను సేనా గుంపులో ఒకరినే. నా పేరు ఆత్మ, అపవిత్ర ఆత్మ. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేంటి? మీరు మరీ సైలెంట్గా ఉన్నారు బాబా. ఏమనుకోకే, మాకు కొంచెం తొందర ఎక్కువ, అదిరి పడడం, అటు ఇటు తిరగడం మా గురువు గారు మాకు వెన్నతో పెట్టిన విద్య, అందుకనే మేము కుదిరంగా ఉండలేము. ఈయన్ని నరకానికి తీసుకెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? రకరకాల గేలాలు, వలలు, ఊరులు,
చెప్పమంటారా? చూపించమంటారా? ఎలా చూపెడతాను అనుకుంటున్నారు కదా? 2000 సంవత్సరాల క్రితం మా గురువుగారైన అపవాది గారు ఆ సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడైన దేవునికే ఒక్క నిమిషంలో రాజ్యాలన్నీ చూపించినట్లు. మీరు చూడండి సర్వోన్నతమైన దేవుని తోతకారు. ఏమాత్రు నన్ను చిత్తు చేస్తుంది చిత్తు. చూసారా, వీడికి మొత్తం జ్ఞానం వేసా. లోకానికి నిజమైన వారసుడు. తాగు తాగు నాన్న, తాగు బాగా తాగు. నువ్వు తాగి తాగి నా రాజ్యవ్యాప్తి కోసం బాగా పనిచేయాలి. ఈరోజు తాగుడనే వాళ్ళతోని చాలా మందిని పడగొడుతున్నాను, చెడగొడుతున్నాను. తాగురా నా బంగారు కొండ. టికెట్లు దొరికితే దొరకవు, ఏం అర్థమవుతలేదు. అరే ఎంతసేపు రా, తొందరగా రండిరా. క్రిస్మస్ లేదు, క్రిస్మస్ లేదు, రండిరా సినిమాకి వెళ్దాం. అరే ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారా ఎంజాయ్? రండిరా సినిమాకి వెళ్దాం. అరే ఈరోజు మా ఓడి సినిమా రా, రండిరా, రండి త్వరగా రండిరా. చూసారా సినిమాలనే వచ్చు ఎలా పిచ్చెక్కిందో తెలుసా? ఛా, టికెట్లు దొరికితే దొరకవు. చెయ్యి, బాగా చెయ్యి, పెంచు బాగా పెంచు. నా రాజ్యవ్యాప్తికి ఈ కంఠపుష్టి ఉండాలి. అన్న రాజనా, చెప్పుతాముడు. ఈ జానగడనా పేరుకేమో చచ్చి యూత్ లీడర్. ఏం చెప్పమంటావన్నా, ఆడ చిత్రాలు సాయంత్రం అయితే ఫుల్గా మందేసి చాలా వరస్ట్ గాడన్నా, ఎప్పుడు గొడవలో కొట్లాట్లు. అవునా? అవునన్నా, మొన్నటి వరకు భక్తిగానే ఉండేవాడన్నా, ఈ మధ్యన ఇలా తయారయ్యాడు. ఆడన్ను మాటలంటే ఊరుకుంటావేంటి, వెళ్ళు. చర్చికి వెళ్ళడం కూడా మానేశాడన్నా ఈడు. రేయ్ లగరా. రేయ్ జాన్ ఏంట్రా? రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా గురించి తెలుసా నీకు? నేనేం మాట్లాడాను, అందరికీ తెలిసిందేగా తమరు భాగవతం గురించి. కలహం అనే వన ఐ బ్లెస్ యు. అన్నే కొడతావురా. ఏ తమ్ముడు, ఏంటది ఎలా కొట్టేసుకుంటున్నారు? ఏ బాయ్ ఏంటి ఎంత దారుణంగా ఉన్నారు, మనకెందుకులే. రే ఇంకొకసారి నా జోలికి వస్తే జాగ్రత్త.
హలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అండి. అబ్బా తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. అబ్బా దండం సార్, దండం పెడతా సార్. రే అబ్బా, రే చిమ్మిగా ఇట్లా వింటరా నా మాట? పోలీసు వాళ్ళు నిన్నంతా చేత కొట్టేశారా? నాకు నువ్వు నీకు నేను తప్ప మనకు ఎవరున్నారా చెమిగా? రే ఒరే, నేను తాగుతున్నానని మా అమ్మ మా నాన్న అందరూ వదిలేశారా నన్ను? అందరూ వదిలేశారు. ఎందుకోరా నా జీవితం ఇలా అయిపోయింది? నేను పేవర్స్ పేవర్స్రా. ఒరే, ఎవరు మనల్ని వదిలేసినా మన ఇద్దరం ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్స్. అరే సాయంత్రం కోటకే టైం అయింది, వెళ్ళొస్తాను. బాయ్. రే బాయ్ రా. ఇంటికాడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళగో, సాయంత్రం చుకేసుకుని వచ్చేస్తాను. చూసారా ఎలా చెడగొట్టి పడగొట్టాను? చివరికి రోగం పెట్టి పడుకోబెట్ట. ఈడు నాకే నాకే సొంతం. ఈడు మావాడే, నా తాలూకే, నా సొంతం. మీరెందుకు మళ్ళీ అవుతున్నారు? సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఈ వ్యక్తిని కూడా మార్చాడు. అవునా? ఎలా? అవును, చూస్తావా? చూడు. అనియా జననియా, లెగనియా జననియా, లెగనియా ఒకసారి జననియా, అనియా జననియా జననియా, లెగనియా అనియా. అనియా కూర్చోని ఒకసారి కూర్చోనియా. ఒరే నువ్వేంటి ఇక్కడున్నా? నేను ఇక్కడున్నానేంటి? నా డ్రెస్ ఎవరు మార్చారు? నేను మార్చాను అనియా. నువ్వు మార్చావా? అవునన్నా. నాకంతా అయోమయంగా ఉందిరా. తీసుకోన్నా. ఏంటోరా తలంతా దిమ్ముగా ఉంది. అనియా ముందు టీ తాగనియా. మర్చిపోయాను. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మేమే తీసుకొచ్చామన్నయ్యా. మీరు తీసుకొచ్చారా? ఎలా అన్నయ్యా? మేమే తీసుకొచ్చాం అన్నయ్యా. రాత్రి నువ్వు ఎక్కడున్నావు తెలుసన్నయ్యా? ఎక్కడున్నాను అన్న? అది ఏంటి ఇక్కడ ఎంత వెలుగ్గా ఉందా? అయ్యి బాబు, ఏంట్రా ఇక్కడ ఎన్ని స్టార్లు కట్టారేంట్రా? ఏ ఇవాళ క్రిస్మస్, ఆ సంగతే మర్చిపోయాండ్రా. ఇయ్యా నీ ఎక్కడ గుర్తుంటాయి? ఏంటో ఇలా అయిపోయాను. చిన్న బ్రతుకు చర్చికి బాగానే వెళ్ళిపోయేవాడిని, ఎందుకు ఇలా అయిపోయాను? ఏంటో చర్చిలో మంచి యూత్ లీడర్నే, ఎందుకు ఇలా అయిపోయాను? ఏంటో జలసా బతుకే, జలసా బతుకు. నా పని అయిపోయింది, రాత్రి ఇంకా నేను ఇక్కడ. ఈరోజు క్రిస్మస్ ఆరాధన చాలా బాగా జరిగింది. వాక్యం కూడా చాలా బాగా అర్థమైంది. అవునరా, పాటలు కూడా చాలా బాగా పాడారా? అవునవును. ఆగండ్రా, అక్కడ ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. అవునరా,
12 అయింది, ఈ టైంలో ఎవరున్నారు అక్కడ? సార్ చూద్దాం రండి. రే పదండి రా చూద్దాం. పద, ఎవరై ఉంటారు? అరే ఎవరో తాగేసి పడిపోయారా? అవునరా, ఎవరో చూద్దాం రండి. అరే ఇతను మన జాన్ అన్నయ్యరా? అవునా, మన జాన్ అన్నయ్య? అవునరా, మన జాన్ అన్నయ్య. అన్నయ్య ఎందుకు ఈ మధ్యన చర్చికి రాలేదనుకున్నాను, ఇలా అయిపోయాడా? చాలా బాధగా ఉందిరా. ఒకప్పుడు అన్నయ్య అంతే ఆత్మీయంగా ఉండేవాడు. ఒకప్పుడు మనం అన్నయ్యని చూసే కదా ఆత్మీయంగా బలపడ్డాం, ఇలా అయిపోయాడంట్రా. సర్లే లేపుదానండి. నేనన్నా రవిని అరే లేదురా, అన్నయ్య బాగా తాగేస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడినా ప్రయోజనం లేదు. అవునరా, నిజమేరా, అన్నయ్య తాగేస్తున్నాడు, ఇంటికి తీసుకెళ్ళడం బెటర్. అవునరా, మీ రూమ్ తీసుకెళ్ళండి. రాత్రిని అలా చూసేసరికి నాకు చాలా బాధిస్తుందని. అడిగే కాదన్న, నాకు చాలా బాధేసింది. మొన్నటి వరకు ఆత్మీయంగా వెలిగించబడింది నువ్వు, ఇలా ఆరిపోయేవంటన్నా? అంత ఆత్మీయంగా ఉండేవాడు అన్నా నువ్వు, ఇలా అయిపోయేవంటన్నా? అనేకుల్ని వెలిగిస్తామనుకున్నాను. ఏంటన్నా ఇది? అప్పట్లో నువ్వు యవనస్తుల కోసం చెప్పిన మాటలు ఇప్పటికీ నా గుండెల్లో మెదులుతున్నాయన్నా. నువ్వు లోకల్లో కలిసిపోవడం ఏంటన్నా? ఆ రోజు నీ ప్రవర్తన బట్టే కదన్నా మేము మారి మందిరానికి నడిపించబడ్డాం. అవునన్నయ్య, వాడు చెప్పినట్టే మా అందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అన్నయ్య. అన్నా నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదన్నా, నువ్వు ఖచ్చితంగా మారాలన్నా. మారాడన్నా, నువ్వు ఇదివరకులాగా నూతనంగా మారాడన్నా. నువ్వు మారుతావన్నా, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ తమ్ముళ్ళో చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించన్నా. ఒక్కసారైనా ఆలోచించన్నా. దయచేసి దేవుడి మందిరానికి రాడన్నా, ఆలోచించు. నాతాను ప్రవక్త ద్వారా దావీదు తన పాపాన్ని ఎరిగి కన్నీరు విడిచి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అదే రీతిగా ఈ వ్యక్తి కూడా తన పాపాన్ని ఒప్పుకుని కన్నీరు విడిచాడు. నమ్మవా? అయితే చూడు. ప్రభువా, మరలా నీ మందిరానికి వచ్చే అవకాశాన్ని ఇచ్చావా ప్రభువా? ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ గాయాలను పదే పదే రేపాను ప్రభువా. ఏ యోగ్యత లేనివాణ్ణి ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. ఇక మీదటి ఈ లోకంతో సహవాసం చేయను ప్రభువా. నీకు ఇష్టుడిగా జీవిస్తాను ప్రభువా. నీ అందు యథార్థంగా బ్రతుకుతాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మాస్టర్ గారు. జాన్, నువ్వా? లేక బాబు. వందనాలు మాస్టర్ గారు. జాన్, మళ్ళా మందిరానికి వచ్చావు బాబు నువ్వు. నాకు చాలా సంతోషంగా ఉన్నది బాబు. నన్ను క్షమించండి మాస్టర్ గారు, నేను దేవునికి విరోధంగా ప్రవర్తించాను. జాన్,
నీ కొరకు ప్రతి రోజును కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. జాన్, నిన్ను దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు బాబు. నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు పడిన పశ్చాత్తాపం దేవుడు చూశాడు. నువ్వు క్షమించి పడతావు. వందనాలు పాస్టర్ గారు. కంగారు పడకు, దేవుడే ఉన్నాడు. ఇక మీదట దైవభక్తి కడిగి జీవించు బాబు. ఇక మీదట దేవుడే తోడై అంటాడు. నాకే ఏడుపు వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలా మారిపోయాడు? ఏం తెలియనట్టు ఎలా పడుకున్నాడు చూడు. ఆ సర్వోన్నతమైన దేవుడు అతని పాపాలు క్షమించి అతనికి నూతనమైన సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. అతడు తన పాపాన్ని ఎరిగి దేవుని మందిరంలో పశ్చాత్తాపడ్డాడు గనక దేవుడు అతన్ని క్షమించాడు. అయితే ఈడు మా తాలూ కాదన్నమాట. నేను వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం, నేను కూడా ఇతన్ని తీసుకెళ్ళిపోవడానికి రాలా. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే ఇతనికి కొద్దిపాటి అనారోగ్యం కలిగింది. దేవుడు నన్ను ఇతనికి పరిచర్య చేయమని పంపించారు. అందుకనే నేను రావడం జరిగింది. రాబోయే దినాల్లో దేవుడు ఇతన్ని గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. అయితే నేను ఎందుకులే ఇక్కడ, వెళ్ళిపోతాలే. ఏంటి, నా భారమంతా తీరిపోయినట్టుంది. ప్రభువా, ప్రభువా, నన్ను స్వస్థపరిచావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతగా బతుకుతాను ప్రభువా. నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభు. నా దేవుడు నాకు మరలా జీవితాన్ని ఇచ్చాడు.